పదిహేను క్వశ్చన్లు తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఒక్కొక్క దానికి మూడు మూడు రైట్ ఆన్సర్లు ఉన్నాయి వీళ్ళు మైనస్ మార్కు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మూడు మూడు నాలుగు నాలుగు రైట్ ఆన్సర్స్ ఉంటే వాళ్ళు పెట్టకుండా ఉద్దేశం రైట్ ఒక మాట చెప్పండి ఇది ఒక పోల్లో పాల్గొనండి మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది శరమలా కృష్ణారెడ్డి పాల్వాయి శ్రవంతి పల్లె రవికుమార్ కైలాష్ నేత ఉన్న కైలాష్ నేత ఆ తర్వాత పల్లె రవికుమార్ ఉన్నాడు పల్లె రవికుమార్ ఉన్నాడు రైట్ ఇప్పుడు చెప్పండి ఎందుకంటే ఈ అధిష్టానం ఈ ముచ్చట అయితే కదూడు సార్ పీసీ పేపర్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీబీసీ వాళ్ళు పాటించడం లేదు పోలీస్ రిక్రూట్మెంట్లో విద్యార్థులకు చాలా నష్టం జరుగుతుంది సార్ దీనిపై మీరు పోరాడాల్సి ఉంది ఇది రాజ్యాంగానికి విరుద్ధం అంటూ ఒక వార్త చూస్తాను ఉన్నాం ఇక్కడ సరే దాని గురించి ఇప్పుడు మాట్లాడతా మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే బెటర్ అని మీరు భావిస్తూ ఉన్నారు చలమల కృష్ణారెడ్డి పాలువాయి శ్రవంతి పున్నా నేత పల్లె రవికుమార్ ఇందులో ఎవరైతే బాగుంటారో అనేది ఒకసారి చూద్దాం నేనైతే పున్నా కైలాసేత ఉంటే పవన్ కళ్యాణ్ అనుకుంటున్నా ఎందుకంటే నాకు మిత్రుడు కైలాసేతల్లె రవికుమార్ అంటే ఏంటంటే ఇప్పుడు సామాజిక వర్గాల ఓట్లు కూడా ఈజీగా అవును అవకాశం ఉంది వాళ్ళిద్దరికైతే పల్లె రవికుమార్ గౌడ్ కదా ఈయన పద్మశాలి పద్మశాలి ఒకవేళ ఇద్దరు ఇప్పుడు రెండు పార్టీలు రెడ్డి లెక్క కాబట్టి ఈ ఆటోమేటిక్ గా ఒకవేళ ఇట్లా కానీ ఏంటంటే వీళ్ళకి డబ్బులు లేవే పైసలు లేవు అదే ఇప్పుడు పాలవాయి దగ్గర లేవు పున్న దగ్గర లేవు దగ్గర లేవు ఏమైనా వ్యాపారం అయితే సినిమాలకి ఇస్తున్నారు సరే చూద్దాం ఏం పడుతా ఉందో పోలింగ్ చలమాల కృష్ణారెడ్డికే అని చెప్పి నలభై ఒక శాతం మంది చెప్తా ఉన్నారు మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే బెటర్ అంటే చలమల కృష్ణారెడ్డి అని చెప్పి నలభై ఒక శాతం పాల్వాయి శ్రవంతి అని చెప్పి ముప్పై ఒక శాతం పున్నా కైలాస్ నేత అని ఇరవై ఒక శాతం పల్లె రవికుమార్ అని చెప్పి ఎనిమిది శాతం మంది చెప్తా ఉన్నారు సో చూద్దాం అయిపోయి వరకు ఓటింగ్ ఇటం జరుగుతుంది అయితే పోలీస్ రిజర్వేషన్ల గురించి సార్ పీసీ పేపర్లో ఒక ఒక క్వశ్చన్కి ఆప్షన్ నాలుగు మరియు సున్నా ఇచ్చారు మల్టిపుల్ ఆన్సర్స్ ఇస్తే సున్నా ఇవ్వాలి కానీ ఓన్లీ ఫోర్ ఆప్షన్స్ కరెక్ట్ అయితే కూడా ఆ క్వశ్చన్కి మార్క్ కలపడం ఏంటి సార్ అందరికి కలపాలి కదా నేను చెప్తున్నాను కదా కేసీఆర్ అనేటోడు ఈ రాష్ట్రంలో ఏ ఉద్యోగ పరీక్ష పెట్టినా ఇంతే గందరగోళం ఇంతే సర్వనాశనం అవుతుంది ఇంకా ఏం లేదు ఇక ఈ రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ గురించి మాట్లాడమంటున్నారు విషయం ఏంటంటే పూర్తిగా కనుక్కున్న తర్వాత మాట్లాడతా ఇంకా పూర్తిగా కనుక్కో ముందుకు ఇప్పుడు మాట్లాడడం కూడా సరిగా కాదు ఎందుకంటే దాంట్లో ఏం జరిగింది అనేది ఫస్ట్ నాకు తెలియదు తెలిసిన తర్వాత నేను ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎట్లా ఉండాలి అయితే ఒక ఒకటి ఏం ఆ పోలీస్ నియామకాలు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలి ఓసీలకు ఇరవై మార్కులు తగ్గించారు బీసీలకు పది మార్కులు తగ్గించారు కానీ ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు అలాగే పదమూడు ప్రశ్నలు తప్పులు నేను చెప్పలేదా కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ ఎస్ఐ ఎగ్జామ్లో ఇరవై ఎస్ఐ ఎగ్జామ్లో ఇరవై తప్పులు అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ ముంగడబడేటివి కావు మిమ్మల్ని ఆందోళనకు గురి చేసేటి పోనీ భర్తీ చేస్తాడా ఇంకేమంటే అవి కూడా పెద్దగా లేవు కేసీఆర్ ఉంటే బాగుండేమన్నట దేనికి అదే అన్యాయం గురించి ఒకవేళ అది నిజంగా నేను ఎందుకంటే నాకు అవగాహన లేనప్పుడు నేను మాట్లాడడం తప్పైతుంది నాకు నేను అని క్లియర్గా చెప్తా తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా నేను మాట్లాడతా ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్తా ఉన్నారు టోటల్ పదిహేను క్వశ్చన్లు తప్పొచ్చినాయి రిజర్వేషన్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ అన్యాయం రిజర్వేషన్ల గురించి నిజంగా బాగా ఇబ్బందికరమైనటువంటి అంశం ఉన్నట్టుంది ఒక నలుగురు ఐదు నెబ్బై అభ్యర్థులు విలువ ఏం జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా ఒకవేళ ఆ అన్యాయం జరిగితే ఖచ్చితంగా క్యూనియూస్ గారి మీతో మాట్లాడే మీ సమస్యను పరిష్కరించేటువంటి దిశగా మా పోరాటం చేస్తాం ఇక మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే బెటర్ అని చెప్పానంటే నా దాదాపు నాలుగు నిమిషాల్లో ఇరవై ఏడు వందల మంది ఓటింగ్ లో పాల్గొన్నారు చలమాల కృష్ణారెడ్డి అయితే బెటర్ అని నలభై రెండు శాతం మంది పాల్వాయి శ్రవంతి అయితే బెటర్ అని ముప్పై శాతం మంది పున్నా కైలాశ్ నేత అయితే బెటర్ అని పంతొమ్మిది శాతం మంది పల్లె రవికుమార్ అయితే బెటర్ అని చెప్పి ఎనిమిది శాతం మంది చెప్తా ఉన్నారు మొత్తానికి చలమల కృష్ణారెడ్డి వైపే ఓటర్స్ మెజార్టీ చూపుతా ఉన్నారు పాల్వాయి శ్రేవంతి వైపు సెకండ్ ఆ తర్వాత పున్నా కైలాస్ నేత థర్డ్ పల్లె రవికుమార్ ఫోర్త్ ప్లేస్ లో కనిపిస్తా ఉంది ఇక ఇది కాకుండా కేసీఆర్ ను ఇతర రాష్ట్రాల నాయకులు కేసీఆర్ ను నమ్ముతున్నారంటే ఎనభై రెండు శాతం మంది నమ్మడం లేదని చెప్తా ఉన్నారు ఎనభై రెండు శాతం మంది మేము అసలు కేసీఆర్ నమ్మడం లేదు అని